అంజలి పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి సుమతి నివార సుమతి కేశరణ విరాజ సురేష కానన కుండల కుంఠిత కేశ ఆదవ చోదజ విరాజ కాంతే మోంజ జనే ఓచాజ శంకర సువన కేసరి మహాజగవంద విద్యావాన గుణి అతి జాతు కామ కాజ కరి జీవన లగన జియాయ ఉపకార కుమార మంత్ర విదేశన మాన సంకేశ్వర వయసవ జగజాన రజనాయ దుర్గమ కాజ జయతికే నేతి సుగమ అనుగ్రహమరే దైతి రామ ద్వారే దమరకవారి సోతన అజ్ఞాను పైకారి సవ సుకలాయ సుమారేశన సంరక్షణ ఆపన తేజ సమారో మహావీర జగ నామ సునావై లోక నిరంతర హనుమత వీర సంకట శ్రీ హనుమాన చుడావై స్వామిత జీవన ఫల పావ చారో యుగ పరతాప తుమార పరశుద్ధ జగత్ విజయ సాధు సంతకే తుమరకవారి అసుర నికందన రామ గురారి అష్ట సేతి నవనికే దాత సవర దీనకే మాత రామ రసాయన తుమరే పాత సారౌరపతికే ఔర దేవత చిత్తన ధరై హనుమత దేవసుకరై సంకట అటై మిటై సమతేర జ్యోతిమిరై హనుమత బల వేర జై జయ జయ హనుమానుకు సాయి కృపా కరో గురుదేవకి నాయ జై జయ జయ హనుమానుకు సాయి కృపా కరో గురుదేవకి నాయ జయ జయ హనుమాన్ రామచంద్ర భగవాన్ రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి నవరాలు మే నీల్ జాయిన్ Thank you.
నాని ఒక కవరి అక్కడే పెట్టచ్చావా? ఆయిల్ డబ్బా కూడా తీసుకోండి. సాయి అగ్గి పెట్టా, అగ్గి ఉండే అగ్గి పెట్టే ఉంది అటు కూడా ఉంది కదా అగ్గి పెట్టేమారు. ఓం పుంగిఫల సమయుక్తం కర్పూర సమయుక్తం తన్నవల దలోపితం తాంబూల ముక్తం ఓం శాంతి సమయం దక్షిణ తాంబూలం సమర్పయామి. లక్ష్మణ మూర్చిత పడే సకారి అనిజాజీ జనధార కపురతాయి ఆరతి కరత అంజనమాయి శ్రో హనుమాన్జీకి ఆరతి గావై పసి వైకుంఠ పరమపదాయ శ్రో హనుమాన్జీకి ఆరతి గావై పసి వైకుంఠ పరమపదాయ. ఓం నానద్భ్యం వాద్యమై ధీమి తన్నోజు ఉపజోదాయ. ఓం వెంకటేశ్వర శ్రీమంతాయ ధీమి తన్నోజు ఉపజోదాయ. ఓం జగన్నద్భ్యం వాద్యమై ధీమి తన్నో కృష్ణ ఉపజోదాయ. సూర్యభవన్ గుడి ఇది తన్నో కృష్ణ ఉపజోదాయ. అంజనేయద్భ్యం రామ దూతాయ ధీమి తన్ను హనుమాన్ ప్రచోదం. కలిసి సమర్పయామి నమస్కారం. మీరు అక్షంత తీసుకొచ్చాను మీరు కూడా అదే పదే పాపం పాపాత్మ పాపం ఉంటాయి అంతమే మీ దేవతను వచ్చల అనేది ఆచరణ సరుత్రాలు చేయబోదు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఎక్కువైతం మయా దేవ ప్రభుని దర్శనం పూజాం సమర్పయామి. ఓం సహనావతు సౌభనప్తు సహనం ప్రభావహే తేజస్వి నామ దీతమస్తు మా విదిశాహే. ఓం సర్వేశం సత్వభవతు. ఓం సర్వేశం పూర్ణం భవతు లోక సమస్త సుఖిన భవతు. ఓం శాంతి 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 సర్వం శ్రీరామదూత చరణాన్ని దర్పణవస్తు గోల్పాన సుత వీరానుమాన పంచముఖి హనుమాన్ రాజాది రామచంద్ర భగవాన్ పౌన సుత.
బోల్ పవన సుత వీర హనుమాన్ కి జై, ఆజాది రామచంద్ర భగవాన్ కి జై, జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ, 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 ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. బోలో పవన సుత వీర హనుమాన్ కి జై. అందరు వచ్చారు, కవర్ అయిందా? ముగ్గురం వచ్చారు, ముగ్గురం వచ్చారు. సొసైటీ ఫౌండర్ ఫౌండర్ రమణారావు, కేసీఆర్ సేవాలయ జిల్లా అధ్యక్షులు, మాజీ సర్పంచ్ శేఖర్ శేఖర్, ఈయనైతే నోటెడ్ మీ కాన్స్టిట్యూన్సీ. మలో సార్ ఆప్షన్ సార్ సార్ నిల్చండి సార్ మీరు కండ బాగా కండ వేస్తున్నట్టు కొంచెం సార్, కొంచెం కొంచెం జరగ సార్. ఈరోజు నీలా క్యాంపులో మన గురుస్వామి నాగభూషణం గారి గురుస్వామి ఆధ్వర్యంలో నిజామాబాద్ స్నేహ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సిద్ధయ్య గారు, వారి ప్రిన్సిపాల్ జ్యోతి మీరన్ గారు, వారి టీచర్స్, అక్కడి నుంచి వచ్చిన పిల్లలందరూ, నాతో విచ్చేసిన కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షుడు రమణారావు గారు, నవ్వుపేట మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారు, అట్లాగే శేఖర్ రావు గారు, జయ హనుమాన్ స్వామి హెల్త్. మరి ఈరోజు మంచి కార్యక్రమాలు, యువత పెడ పట్టకుండా తప్పుదోవ పట్టకుండా మంచి దారిలో నడుస్తున్నందుకు ఆధ్యాత్మికంగా ఇది కఠోర దీక్ష. 21 రోజులు అన్నీ బంద్ చేసి దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న మిత్రులందరికీ, హనుమాన్ భక్తులందరికీ జయ హనుమాన్ చెప్తూ, అట్లాగే స్నేహ సొసైటీ అంటేనే ఏదైతే అన్ని కార్యక్రమాలకు వాళ్ళు ముందున్నారు. దివ్యాంగులు పిల్లలందరినీ ఒక కుటుంబంలాగా ఆదుకున్న వ్యక్తి ఆ డైరెక్టర్ సిద్ధయ్య గారు. మరి సిద్ధయ్య గారికి
ప్రిన్సిపాల్ జ్యోతి గారికి, వాళ్ళ టీచర్స్కి, స్నేహ సొసైటీ పిల్లలందరికీ సందర్భంగా శుభవందనాలు తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. నేను అనుకున్న అక్కడనే స్కూల్ అనే సొసైటీ వెళ్ళాను. ఈరోజు చూస్తూ ఉంటే రూరల్ మండలాల్లో రెంజల్ కూడా వచ్చి మరి సామాజికంగా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారంటే, మరి భక్తులు ఏదైతే హనుమాన్ భక్తులు ఉన్నారో మీకు ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము మరి అన్నదాన కార్యక్రమం చేసిన సిద్ధయ్య గారికి కూడా వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు, ఇటు హనుమాన్ స్వామి భక్తులకు, అటు స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి, వారి పిల్లలకు నా దీవెనలు. అందరికీ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, వల్పవన సుత వీర హనుమానికి, జై వల్పవన సుత వీర హనుమానికి, జై జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్.
Om Mangalam,
ఇప్పటి వరకు మనం భోజనం చేసేటప్పుడు వారి యొక్క పిల్లలు వచ్చి పాటలు పాడడం చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే అన్నీ మనం కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనం బయట పెట్టలేకపోతున్నాం. వారికి సేవ చేస్తున్న ఈ యొక్క స్నేహ సొసైటీ వారి అందరికీ, వారి యొక్క స్టాఫ్ అందరికీ మా యొక్క హనుమాన్ స్వామి తరఫున చాలా చిట్టకోటి ధన్యవాదాలు. నేను ఇలాంటి సేవలు చేస్తూ మీరు ఎప్పుడు కూడా మీ యొక్క పిల్ల పాపలతో మీ యొక్క ఆశీర్వాదాలు వారిపై ఉండాలని మేము కూడా కోరుతున్నాను. మరి నేను వ్యక్తిగతంగా సిద్ధయ్య, నేను నీలకాంత గ్రామం వాసుని, కానీ నేను ఒక స్వచ్ఛంద సేవ సంస్థ పెట్టాను, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ బిజినెస్ వచ్చినది. ఆ క్యాలెండర్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఇస్తున్నాం మీకు అంటే, అందులో మేము నిర్వహించే కార్యక్రమాలు అనేవి మానసిక వికలాంగులు అంటే మెంటల్ పిల్లలు ఉంటారు కదా, మెంటల్ పిల్లల కోసం ఒక స్కూల్ ఉంది, గుడ్డి పిల్లల కోసం ఒక స్కూల్ ఉంది, హెచ్ఐవిడ్స్ కోసం ఒక ప్రాజెక్ట్ ఉంది, సఖీ వన్ స్టాప్ సెంటర్, ఏదైనా మహిళ గృహహింస గురైనప్పుడు సఖీ కేంద్రం నిర్వహిస్తాము. అట్లాగే దాదాపుగా 11 కార్యక్రమాలు నిర్వహిస్తాను నేను. 4 జిల్లాల్లో పనిచేస్తాను, నిజామాబాద్లో పనిచేస్తాను, కామారెడ్డిలో పనిచేస్తాను, నిర్మల్లో పనిచేస్తాను, మంచిర్యాలలో పనిచేస్తాను. నా దగ్గర దాదాపుగా 232 మంది పెయిడ్ స్టాఫ్ ఉంటారు, అంటే మేము ఎవరికైతే దీపాలు చేస్తాము. అదేవిధంగా 275 మంది వికలాంగులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా విద్య అందించడం జరుగుతుంది. సో అందులో 145 మంది మన హాస్టల్లో ఉంటారు. సో దూర ప్రాంతాల నుంచి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఒక వికలాంగుడు ఉంటే పిల్లవాడిని ఎక్కడ చేర్చాలంటే చాలామంది తెలియదు కూడా. సో కాబట్టి మానసిక వికలాంగులు అంటే వయసుతో పాటు తెలివి పెరగదు వాళ్ళకి, సో చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారు, మనం మెంటల్ వాళ్ళు అంటూ ఉంటాం. ఎందుకంటే ఒకసారి మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోడు కాబట్టి వాళ్ళు మెంటల్ వాళ్ళు అంటాం. అట్లా కాకుండా వాళ్ళు కూడా మనం చదివిస్తే వాడు కూడా సమాజంలో ఒక పేరు కలిగిన వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పిల్లల కోసం మేము సేవలు అందిస్తున్నాము. మేము క్యాలెండర్స్ అందరికీ మీకు అందించడం జరుగుతుంది. దయచేసి అందులో మా ఫోన్ నెంబర్ ప్రతి పేజీ మీద ఉంటుంది. 12 కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి పేజీ మీద మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా జ్యోతి మేడం ఫోన్ నెంబర్, మిసెస్ ఆమె, తర్వాత వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, ముగ్గురు పేర్లు దాని మీద ఉంటాయి. మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరిని పంపించినా, ఇంకా ఎవరైనా ఆనందాలు ఉంటే కూడా మా దగ్గర పంపించండి, వాళ్ళని ఎక్కడైనా మేము ఉచితంగా వసతి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మరి మా ఆశీర్వాదాలు పిల్లల మీద కంటే కూడా మీ అందరి ఆశీర్వాదాలు కూడా పిల్లల మీద ఉండాలని, మానసిక వికలాంగుల మీద, అందరి మీద ఉండాలని, వాళ్ళు భవిష్యత్తులో మంచి సిటిజన్స్గా ఎదగాలని కోరుకుంటూ మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు. మరి ప్రతి స్వామి గారికి కూడా మా తరఫు నుంచి మేము ఒక పండుగ, ఒక చిన్న టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.